వీళ్ళందరూ ఒకటే జాతి, అందరు ఎవరిని అడుగుతారు, మీరే ఎందుకు చెప్పారు ఆక్రమణలు చేసిన వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు అని. అది అందరికి తెలుసు, పార్టీలే కాకుండా సిటిజన్స్ లోకల్ రౌడీస్ అది అందరికి తెలిసిన విషయం. మనము ఇట్ట ఈ బ్లేమ్ గేమ్ కాకుండా హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే హైదరాబాద్ నుండి ప్రజల్ని కాపాడాలి. పర్టికులర్లీ మన ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రీవియస్ స్పీకర్ చెప్పినట్టుగా పేద ప్రజలు ఎక్కువ నష్టపోతారు. దాంట్లో మోర్ దెన్ 20 పీపుల్ చనిపోయిందని ఆల్రెడీ అన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి. లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. 1500 కాలనీస్ లో చాలా నష్టమైంది. దాంట్లో డౌట్ లేదు. అసలు ఇట్ ఈస్ ఏ డిజాస్టర్. ఇట్ ఈస్ ఏ డిజాస్టర్ అండ్ ఇట్ హ్యాపెన్ బికాస్ ది జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ స్టేట్ గవర్నమెంట్ వర్ ఇండిఫరెంట్. వాళ్ళ టోటల్ అన్ప్రిపేర్డ్నెస్ కొట్టు వచ్చినట్టు కనపడుతుంది. సో దాని మీద నో కాంప్రమైజ్. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఐ హోప్ రాబోయే ఎలక్షన్ లో ఇది పెద్ద ఇష్యూ కావాలి. అన్ని పొలిటికల్ పార్టీస్ టేకప్ చేయాలి, డిస్కస్ చేయాలి, బస్తీ బస్తీల లోకల్ మీటింగ్స్ జరగాలి, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉండాలి. దే షుడ్ బి ఏ సీరియస్ ఇంటరాక్షన్ ఉండి దాన్ని ప్రజలు క్వశ్చన్ చేయాలి కదా. ఇట్ ఈస్ వి ద పీపుల్, ఇట్ ఈస్ అవర్ సిటీ, వీ హ్యావ్ టు క్వశ్చన్. మీడియా ఇస్ డూయింగ్ ద జాబ్. సిటిజన్స్ ఆల్సో షుడ్ రైజ్ టు ది అకేషన్ అండ్ డెఫినెట్లీ దే హ్యావ్. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కృష్ణమోహన్ గారు, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఈస్ ఎవ్రీబడీస్ డ్యూటీ. ఆర్టికల్ 51 ఏజీ ప్రభుత్వం బాధ్యత ఆర్టికల్ 48A కింద, ప్రజల బాధ్యత ఆర్టికల్ 51 ఏజీ. ప్రభుత్వం చేయకుంటే ప్రజలు చేయాలి కదా. ఏదో బ్లైండ్ గా అసలు 90% పీపుల్ ఇండిఫరెంట్ ఉంటారు. పోలింగ్ డే రోజు ఒక 30% పోనే పోరు అంటే చాలా దారుణం. అది దే హ్యావ్ టు గో టు ద పోలింగ్ బూత్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ వాళ్ళు చాలా ఒక విజిలెంట్ గ్రూప్ గా ఉంటే తప్ప మార్పు. దయాకర్ గారు, మన పురుషోత్తమ రెడ్డి గారు, పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారు సజెస్ట్ చేసినట్లుగా మీరు దీన్ని ఏమన్నా ఒక ఎలక్షన్ ప్లాంక్ గా అంటే ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి దీన్ని ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మలిచేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు కూడా రొటీన్ పద్ధతిలో, ఎందుకంటే ఇప్పుడు ఇవి ఈ రెయిన్ వల్ల జరిగినటువంటి బీభత్సం అనేటువంటిది 4 రోజుల్లో గడిచిపోతుంది. ఇప్పుడే చెప్పారు ఆయన, ఆయన వస్తూ ఉంటే రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయట, ఎందుకంటే మొత్తం కడగడం వల్ల రోడ్లు అన్నీ కూడా క్లీన్ అయిపోయినాయని చెప్తున్నారు. సో మీరు కూడా అలాగే చేస్తారా, మీరు కూడా మన చర్చ చూసి ఒక మిత్రుడు పెట్టిండి, ఇది పక్కా కాంగ్రెస్ కుట్రాట. 60 సంవత్సరాల నుండి వర్షం రాకుండా ఆపించినందుకే ఇప్పుడు భారీ వర్షం వచ్చిందండి. బాగుంది. అంటే చివరికి ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే, గత పాలకులను నెట్టేసి ఉన్న వైఫల్యాన్ని చేసేది మా అనూప్ చేస్తున్నట్టుంది. దాన్ని మనం ప్రజలు హర్షించరు. రెండవది, మీకు ఒక నెంబర్ ఇస్తాను ఇప్పుడు మీ ప్రాంతంలోనే, నేను నెంబర్ ఇస్తా రేపు అన్నదానానికి పో, నీకు దీంట్లో వీడియోస్ అన్ని ఉన్నాయి నాకు పంపిణి ఎట్లా ఏమైనాయి అని చెప్పి. అది ఇప్పుడు మీకు నేను క్లియర్ గా చూపించలేను, కానీ దీంట్లో వాళ్ళు ఎంత బాధతో ఉన్నారు. మూసీ నది పర్వాలి ఎప్పుడు లేనంతగా 108 సంవత్సరాల క్రితం, అది 1908 లో వచ్చిన వరద లాంటి వరద వచ్చింది ఇప్పుడు అక్కడ. మీరందరేమో చోద్యం చూస్తున్నారు, సార్ కనీసం అన్నం పంచడానికి రండి సార్ అంటే రేపు నాకు ఎలక్షన్ ఏంది అది నామినేషన్ వేయాలని నాకు డ్యూటీ ఉన్నదని చెప్పి చెప్తుంటే మీ కాలు పోక్తాం సార్ రండి నాకేం పైసలు అంటున్నారు. ఇది ఎందుకు ప్రజలు సేకరించుకుంటున్నారు, ఆ వరద కూడా చూపించగలను నేను. కాబట్టి ఇవన్నీ కూడా మనం సేక్ ఆఫ్ పొలిటిక్స్ డిస్కస్ చేసుకుంటే ప్రజలు హర్షించరు ఉన్న బలంగా. నేను అందుకని అంటున్నా, మీరు ఒకవేళ మాదే బాధ్యత అయితే నాకే ఇవ్వమనండి. ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు, ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలా బాధ్యత ఇవ్వండి, దాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత ఇవ్వండి. ప్రజాప్రతినిధులు ప్రజలే మీకు ఓట్లేసింది కదా. 150 మంది కార్పొరేటర్లు అండి,
24 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి. ఇయాల మీరు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మీరు పంచుకోండి, లేకపోతే ప్రతిపక్షాలకు కూడా పంచండి, నాకు కూడా ఇవ్వండి. బాగుంది ఇది, ఈ ప్రతిపాదన బాగుంది. ఎందుకు నేను ఏమంటున్నా, హైదరాబాద్ 1.5 క్రోర్ అనఫీషియల్ గా మీరు అన్నట్టే ఉన్నది, ఓట్ల వరకు వచ్చేసరికి 60 లక్షలు 70 లక్షలు ఉంటుంది అంతే, కానీ జనాభా ఎంత? ఒక ఓటు దాటింది, ఓటర్లు అంటే 18 ఇయర్స్ ఎవో ఉన్న వాళ్ళు, 18 ఇయర్స్ లోపు వాళ్ళు ఉన్నారు కూడా, అందరు సఫరర్సే కదా దీంట్లో. మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నాళాలకు సంబంధించిన అంశంలో ప్రతిపక్షాలను కాన్ఫరెన్స్ లోకి తీసుకోండి, ఎట్లా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పోదామని చెప్పమనండి. అది లేదు, మేమే చేస్తాం. బంగారు తెలంగాణ అయిపోయింది, నెంబర్ 1 సిటీ అయిపోయింది, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అయిపోయింది, విశ్వనగరంగా పేరొందుతుంటే వీళ్ళకి కళ్ళు కుట్టుతున్నాయంటే, విశ్వనగరం విశ్వ నరకంగా మారితే ఇలా మాట్లాడుతుంటే మీరేమో ఇది రాజకీయాలు అంటుంటుంది. నేనైతే ఇప్పుడు గత పాలకులంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని అప్పుడు పెడితే, ఇప్పుడు ఏ పాలకులు ఉండండి 6 సంవత్సరాల నుంచి ఏ అంత తెలంగాణ వాళ్ళే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆంధ్ర రెసిడెంట్స్ కానీ పంజాబ్ వాళ్ళు అంటాను. ఆగండి ఆగమండి, దాదాపు సిటీలో తెలంగాణలో ఆగండి, ఒక నిమిషం. తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది ఉన్నారు, కానీ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఒక్క నామినేటెడ్ పోస్ట్ కానీ ఆంధ్ర వాళ్ళకు ఉండదు. అందరూ ఉన్నది మీరే కదా, చేయండి మరి మీరు అన్నట్లు పంచుకొని చేయండి. నేనేమంటున్నా, నేనేమన్నా కృష్ణమోహన్ గారు, ప్రజాప్రతినిధులు బాధ్యత ఉన్నారు, ప్రజాప్రతినిధులు నాలాకొక్కంటికి వేయండి, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎవరు కానీ, అంత మీరే ఉన్నట్టుండే కానీ వేయండి. ఒక ఒక చాకౌట్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు దీంతోనే అయ్యేది కాదు, ఈ వీక్ డేస్ పోస్ట్ సైక్లోన్ తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ అన్ని కూడా, ఇప్పుడు మళ్ళీ నీటి మురుగు, అంటువ్యాధుల వ్యాప్తి, తర్వాత ఫుడ్ సమస్య, తర్వాత రాబోయే సమస్యలన్నీ కూడా ఇంకా పెరుగుతాయి. పోనీ దానికన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? అది లేదు. నేనేమంటున్నా, వరద లేదో కేసీఆర్ ఇట్లా కాళేశ్వరాన్నిటి నలిపితే ఏం రాలే, అది ప్రకృతి నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చింది, దాన్ని మనం తీసుకోమన్నా కూడా దాని నేచర్ తండ్రి, అది నీతి నాది కాదు, దాంట్లో మనం బతుకుతున్నాం, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఇక్కడ అక్కడి నుంచి ఒక యాక్సిడెంట్ అవుతుంది, కారు వస్తుందంటే పక్కకు తప్పుకోవా, అట్లనే రేపు ఈ వర్షం వస్తుందంటే పక్కకు మనల్ని తప్పించే ప్రయత్నం చేయినాను, నాయకుని అని అంటే నువ్వు అట్ట కాదు, గతంలో చేయలేదు కాబట్టి నేను చేయలే అంటే గతంలో చేయలేదే కానీ నేను ఎందుకున్నది, అంతకంటే పెద్ద అయింది. సరే తీసుకున్నాయో తోసుకున్నాయో 100 ఎమ్మెల్యేలు ఉండరు, మీరు 100 కార్పొరేటర్లు ఉన్నారు, మాకు ఒకటి మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి ఒక్కడు ఉన్నట్టుంది, మిగతా ఒక ఆయన ఎంఐఎం ఆయన ఉన్నాడు, ఇక మిగతా మీ రంజిత్ రెడ్డి మీరేనా, ఇటువైపు ఉన్నాయన మీరేనా, ఇక మీకు ప్రజలంతా మీకు పట్టం కట్టి 50% ఓట్లు వేసిరి, మరి ప్రజల్ని పట్టించుకోవాలి, మమ్మల్ని మాకు బాధ్యత ఇస్తేట్లా? నేను అది అంటున్నా, పోని అనుకుందాం ఒక మాట, ఎస్ రాజకీయ నాయకత్వమే దీనికి బాధ్యత వహిస్తే మనమందరం కూడా ముద్దాయిలమే అయితే చలో, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేద్దాం, హైదరాబాద్ కూడా చేద్దాం, హైదరాబాద్ ను నిజంగా వరల్డ్ స్ప్రైడ్ చేసుకుందాం. ఏ విధంగా అనే దగ్గర ఇప్పుడు మన రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో దాని మీద స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ బెటర్ హైదరాబాద్ కొరకు పనిచేసే ఎన్జిఓస్ ఉన్నాయి, మా తర్వాత మూసీ నది ప్రక్షాళన కొరకు ఎన్జిఓస్ ఉన్నాయి, తర్వాత హైదరాబాద్ పీపుల్స్ సొసైటీని డెవలప్ చేయడానికి కొన్ని సొసైటీస్, దాదాపు 100 ఎన్జిఓలు హైదరాబాద్ డెవలప్మెంట్ కొరకు ఉన్నాయి, వాళ్ళతో కూర్చోండి. సరే విపక్షాలతో అంటే వాళ్ళకి ఏదో క్రెడిబుల్ పోతుంది, మాకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు రావని అనుకుంటున్నారేమో. ప్రజా సంఘాలు, పౌర సమాజం ఉన్నది, లేదు మీడియా మిత్రులు ఉన్నారు, ఈ హైదరాబాద్ ఏం చేద్దామని ఒక డిబేట్ పెట్టుకోండి మీకు మీరే, అప్పుడైనా కొన్ని సూచనలు వస్తాయి, వాటిని పాటించండి. ఎవరు చెప్పింది వినేది లేక, స్వయం ప్రకటిత మేఘావు లేకుండా తండ్రి, మంచి అసెంబ్లీ కట్టాలి, మంచి సెక్రటరియట్ కట్టాలి, అంటే మంచిగా ప్రజలు ఉండాలి ఫస్ట్, అది కదా మనకు కావాల్సింది మోటివ్. సుందర నగరాన్ని చూపించుకుంటే నరకాన్ని ఎవరు చూపించాలి, అది కదా. ఇప్పుడు ఇప్పుడు 1000 కోట్లు పెడితే ఇన్ని బస్తీలు బాగైతే ఒకసారి చూడండి, సెక్రటరీ కూల్చుద్రి, అంటే మంచిగుండదు దానే తెలంగాణ కంట్రీ, మరి ప్రజలు మంచిగుంటుందా? బట్ట లేదు, నిల్వ నీడ లేదు, తిండి లేదు, ఇప్పుడు దాదాపు 10 లక్షల మందికి సంబంధించిన అంశం ఇది. దీని గురించి మాట్లాడితే ఇప్పుడు కూడా గత ప్రభుత్వాలు పెట్టమంటే పెడతాం, ఏం చేస్తాం, ఏమన్నా బిచ్చమెత్తుకోవాలనే చేస్తాం. మీరేం మంచిగా శుభ సాగుతాయాలు, మంచి విలాసాలతో, భోగలాలసాలతో మొత్తం ఆ ప్రగతి భవన్లు అక్కడక్కడ ఉండండి. మేమేమో